పోలీస్ ఆయన గోడ దూకొస్తాడు, నేరుగా వచ్చి అచ్చెన్నాయన్ని అరెస్ట్ చేస్తాడు. కొల్లు రవీంద్ర నోట్లో ఏలు పెట్టుకుని కొరకేది కూడా తెలియదు అతను, అంత అమాయకంగా ఉంటాడు. ఆయన మీద అత్యాచారం, ఎవండో చంపేశాడంట. ఇలాంటి వందల కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే కోర్టులు కూడా ఒకసారి ముందు కేసు పెట్టంగానే సెక్షన్ చూడంగానే ముందు జైలుకు పంపించి రిమాండ్ పంపించి తర్వాత చూస్తామంటే 2 నెలలు 3 నెలలు పడుతుంది. మళ్ళా రిమాండ్ అయినాక బెయిల్ తెచ్చుకోవడానికి. ఇక్కడే మీరు చూశారు కళ్యాణి ఒక అమ్మాయి అనుమాన జంక్షన్ లో ఒక ఆడబిడ్డ సిగ్గులేని పోలీసుల కొండే వాళ్ళు చెప్తున్నా హెచ్చరిస్తున్నా ఆడబిడ్డని కనీసం బట్టలు కూడా మార్చుకోనియకుండా కిరాతకంగా ఉన్న పడంగా పోలీస్ స్టేషన్కు రమ్మని మీరు తీసుకుపోయారంటే మీరు మనుషులా ఏమనుకుంటున్నారు? మీరు నేను నేర్పించా మీకు సంస్కారం పోలీసులు గుర్తుపెట్టుకోండి. మీరు మంచోళ్ళి, మీకు ఆ సైతాన్ ఒత్తుడుంది, సైకో ఒత్తుడుంది. కొంతమంది ఆఫీసర్లు మీ మీద పిత్తరం చేస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్క కేసు సమీక్ష చేస్తా తప్పు చేస్తే